ఫ్రెండ్స్ మీరు చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, మనం స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే స్మార్ట్ గా కనిపిస్తాం బ్రో అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు కానీ. సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రో మా దగ్గర 5000 రూపీస్ బడ్జెట్ ఉంది, 3000 రూపీస్ బడ్జెట్ ఉంది, సో సో ఈ బడ్జెట్ లో ఏ వాచ్ తీసుకుంటే బాగుంటుంది? సో ఒక్కొక్కరికి ఒక్కో బడ్జెట్ అయితే ఉంటుంది అన్నమాట. సో 5000 కావచ్చు, 4000 కావచ్చు, 3000 కావచ్చు, బిలో 2000 కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక్కో ప్రైస్ రేంజ్ ని ఎఫర్ట్ చేయగలరు. సో మిడిల్ క్లాస్ కాబట్టి, సో ఏంటంటే వాళ్ళకి ఆ ప్రైస్ లో ఏ వాచ్ తీసుకోవాలి అర్థం కాదు. సో ఇప్పుడు మనం అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు లాంటి వాటిలో ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే మనకి చాలా వాచ్లు అయితే చూపిస్తాయి. అంత ఆ ప్రైస్ రేంజ్ లో మీరు తీసుకోవాలన్న 2000 రూపాయలు మనకి 10 వాచ్లు ఉంటాయి. సో 3000 రూపాయల్లో 10 వాచ్లు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం అందులో ఏదో తీసుకోవాలి అంటే ఏ వాచ్ తీసుకుంటే బాగుంటుంది, మీరు పెట్టే ప్రైస్ కి వాళ్ళు ఆఫర్ చేసే స్పెక్స్ కావచ్చు మనకి వర్త్ కాదా అనేది అయితే వీడియో తెలుసుకుందాం. ఒక లేట్ చూడండి, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం 1K అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో తొందరగా 1K చేసేయండి. చాలా మందికి స్ట్రిక్ట్లీ 2000 రూపాయలు బడ్జెట్ అయితే ఉంటుంది. సో 2000 రూపాయల్లో మనకి ఒక 2 వాచ్స్ అయితే ఉన్నాయి అనమాట, సో బిలో 2000 రూపీస్లో. సో అది వచ్చరికి ఫస్ట్ వచ్చరికి ఏంటంటే వేవ్ కాల్ అయితే ఉంది, ఇది మనకి 1800 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేవి మనకి ఒక 200-300 అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే ఆఫర్స్ వచ్చినప్పుడు తక్కువ రావచ్చు, ఆఫర్స్ వచ్చినప్పుడు పెరగవచ్చు ఆ ప్రైస్ అనేవి. సో ఒకసారి మైండ్లో పెట్టుకుని అయితే ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు ఏంటంటే బోట్ వేవ్ కాల్ అయితే ఉంది, ఇది మనకి 1799కి అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అమెజాన్లో. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇది మనకి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో సీక్రెట్ వాటర్ డెస్టినేషన్ దొరుకుతుంది అనమాట. సో అట్లాగే ఇందులో మనకి ఎస్పీ ఓటో ఉంటుంది, సో కాలింగ్ ఫీచర్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా కాల్ లిఫ్ట్ కాల్ మాట్లాడచ్చు, సో వేరే వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇవన్నీ మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 1.7 డిస్ప్లే అయితే ఉంది, సో మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట. సో మనకి బడ్జెట్లో ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే దొరకదు. నేను ఇప్పుడు చెప్పే ఆఫర్స్ అనేవి మనకు 200-300 వాటి అవ్వచ్చు, ఎందుకంటే ప్రైస్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, ఫ్లెక్చర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ 1799 మనం వాచ్ తీసుకోవచ్చు అని మాత్రం ఆరామ్సే తీసుకోవచ్చు. ఏంటంటే మనకి IP68 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది, అలాగే మనకి ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, ఎస్పీ ఓటో ఉంటుంది. సో అలాగే మనకి ఇందులో 1.78 ఇంచ్ డిస్ప్లే తో ఉంటుంది అనమాట. సో ఇది మనకి యామ్లో డిస్ప్లే తో కాదు, నార్మల్ ఎల్సీడీ డిస్ప్లే అనే. మీకు యామ్ డిస్ప్లే కావాలంటే మీరు 3000-4000 అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మనకి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. సో బడ్జెట్లో ఒక మంచి వాచ్ అని చెప్పొచ్చు, అది కూడా బోట్ నుంచి బ్రాండ్ అంటే. సో పర్లేదు, వాచ్ బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్ట్రిక్ట్లీ 1800 రూపీస్ మాత్రమే ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా దీనితో పర్చేస్ చేసేవచ్చు, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో నెక్స్ట్ ఒక 300-400 పెన్ చేసుకుని మనకు బడ్జెట్ అనేది 2000 రూపాయలు అనుకుంటే మాత్రం అక్కడ మీకు ఫైర్ బోల్ట్ నుంచి ఒక వాచ్ ఉంది, ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అనమాట. ఇది మీకు రౌండ్ టైప్తో వస్తుంది. సో వాచ్ లుక్స్ మాత్రం చాలా స్టైలిష్గా అయితే ఉంటాయి. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశాడు నేను చెప్పినప్పుడు. సో వాచ్ అనేది చాలా బాగుంటుంది, రౌండ్ హెల్త్ వస్తుంది మనకి, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చరికి మనకి IP67 వాటర్ డస్ట్ వస్తుంది అనమాట. ఇందులో మీకు ఎస్పీ ఓటో ఉంటుంది, బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఆమ్లెట్ డిస్ప్లే తో ఉండదు, సో ఇది మనకి రౌండ్ హెల్త్ వస్తుంది. వాచ్ అని చూడడానికి చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది అనమాట. సో మీ దగ్గర బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 2000 రూపాయలు మాత్రమే అనుకుంటే మాత్రం డైరెక్ట్గా అయితే ఈ వాచ్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ బడ్జెట్ పెంచుకొని 3500 నుంచి 4000 రూపీస్లో మనకి కొన్ని వాచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నాయిస్ నుంచి నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 2 బస్. సో ఈ వాచ్ నేను రీసెంట్గా పర్చేస్ చేసిన వాచ్లో బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు, మా ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశాడు నేను చెప్పినప్పుడు. సో బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. డిస్ప్లే పరంగా అయితే మాత్రం టాప్ అయితే ఉందన్నమాట, ఆండ్రాయిడ్ డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా అయితే ఉంటుందన్నమాట, పిక్సెల్ డెన్సిటీ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఈవెన్ మీకు చిన్న చిన్న ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరైతే క్లియర్గా చదవగలరు, నోటిఫికేషన్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. 100% వాచ్ ఫేస్ అయితే ఉన్నాయన్నమాట, IP68 వాటర్ డిస్ప్లే అయితే ఉందన్నమాట. సో ప్రతి ఒక్కటి ఇది లేదు అని చెప్పడానికి అయితే ఏది లేదు, ఆ బడ్జెట్లో ప్రతి ఒక్కటి అయితే దీంట్లో ఏదైతే కావాలో అదంతా ఉందన్నమాట. సో బిల్ క్వాలిటీ కూడా కావచ్చు, మొత్తం మనకి మెటల్ బిల్ క్వాలిటీ అనమాట. సో మీకు బ్లూటూత్ కాలింగ్ ఆమ్ డిస్ప్లే కావాలి, అది కూడా మాకు 3500 నుంచి 4000 రూపాయలు కావాలని మాత్రం ఆరామ్సే దీన్ని తీసేసుకోవచ్చు, ఎటువంటి సెకండ్ థాట్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఆమ్లెట్ డిస్ప్లే కూడా కావాలి, బ్లూటూత్ కాలింగ్ అవసరం లేదు, మాకు రౌండ్ హెల్త్ కావాలనుకుంటే డీజో నుంచి డీజో వాచ్ ఆర్ కూడా ఉంది, మీకు ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, ఐపీ స్ట్రిక్టెడ్ వాటర్ డస్టినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా మనకి ఎస్పీ ఓటో ఉంటుంది, 100% వాచ్ ఫేస్తో ఉంటే యాప్తో కంట్రోల్ చేసుకోవచ్చు, మనం ట్రాకింగ్ చేస్తుంది, అన్ని చేస్తుంది, ప్రతి ఒక్కటి మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అయితే నేను చెప్పే ప్రతి వాచ్ అయితే ఉంటుంది. సో మీరు ఆరామ్సే పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో నేను టెక్స్ట్ చేసిన కాబట్టి చెప్తున్నాను, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు వాచెస్లో అయితే. సో మీకు రౌండ్ హెల్త్ కావాలి, బ్లూటూత్ కాలింగ్ అవసరం లేదు, ఓన్లీ మాకు లుక్స్ కోసం కావాలి, మంచి డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం డీజో నుంచి డీజో వాచ్ ఆర్ అయితే ఉంది. సో డైరెక్ట్గా పర్చేస్ చేసేయండి. సో నెక్స్ట్ పర్చర్ కూడా 3500 రూపీస్లోనే మనకి నాయిస్ నుంచి ఇంకొక వాచ్ అయితే ఉంది, నాయిస్ విజన్ 2 బస్. సో ఇదేంటంటే మనకి ఆమ్లెట్ డిస్ప్లే కొంచెం బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది కూడా మంచి వాచ్ అని చెప్పొచ్చు, ఇందులో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, అలాగే 100% వాచ్ ఫేస్ అయితే ఉంటాయి. మీరు యాప్తో కంట్రోల్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, మీకు కావాల్సిన వాటిని ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు, కామెంట్ చేస్తున్నవి. సో ఇది ఏదని చెప్పడానికి అయితే ఏమీ లేదు, ప్రతి ఒక్కటే ఉంది, ఎస్పీ ఓటు కావచ్చు, స్లీప్ ట్రాకింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి అయితే ఉంది. 50000 రూపీస్లో కూడా ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు 2 అయితే ఉన్నాయన్నమాట, ఒకటి వచ్చరికి బోట్ నుంచి, ఒకటి వచ్చి రియల్మీ నుంచి అయితే. సో రియల్మీ వచ్చరికి రియల్మీ వాచ్ 3 ప్రో అయితే ఉందన్నమాట. సో ఇది లుక్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది, మీకు స్క్వేర్ డైల్ తో వస్తుంది అనమాట. సో ఇది మీకు
డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఆండ్రాయిడ్ డిస్ప్లేతో ఉంటుంది, అలాగే మీకు బ్లూటూత్ కలర్ సపోర్ట్ ఉంటుంది. ఆ ప్రైస్కి అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇంకా మీకు బోట్ నుంచి కూడా 5000 రూపీస్కి బెస్ట్ అయితే ఇంకొక వాచ్ ఉంది, అదేంటంటే బోట్ ప్రీమియర్. సో ఎవరైతే కిల్లర్ లుక్స్ కావాలి బ్రో, మీరు చేతికి వాచ్ పెట్టుకుంటే అడగాలి మమ్మల్ని వచ్చి మా ఈ వాచ్ ఏంటి అని అడగాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా బోట్కి వెళ్ళిపోండి. సో లుక్స్ మాత్రం కిల్లింగ్ అయితే ఉంటాయన్నమాట. సో బోట్ ప్రీమియర్ అయితే ఇది అసలు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది తెలుసా, అసలు స్టాకే ఉండదు సరిగ్గా. సో అంత డిమాండ్ అయితే ఉంది వాచ్కి వచ్చేసరికి, మీకు మొత్తం రౌండ్ ఎయిల్తో వస్తుంది. సో ఏదైతే ఆ క్రౌన్ ఫినిషింగ్ కావచ్చు ఇవన్నీ మనకి చాలా ప్రీమియం అయితే ఉన్నాయన్నమాట. సో లుక్స్ పరంగా మీరు హ్యాండ్కి వాచ్ పెట్టుకుని వెళ్ళారంటే మాత్రం కంపల్సరీ అడుగుతారు అది ఏ వాచ్ బ్రోనేసి అది అడుగుతారు అన్నమాట. సో అట్లా ఉంటాయన్నమాట దాని లుక్స్ అనేవి. సో యూఐ కావచ్చు, మిగతా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట, చెప్పినట్టు ఎస్పీ ఓటు కావచ్చు, ఐపీ 6 వాటర్ డస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి వాచ్లో ఉండేవి ఇవన్నీ మనం ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుని టైం వేసుకునే తప్ప ఏమీ ఉండదు. సో కాకపోతే ఎంత యాక్యురేట్గా పనిచేస్తాయి అనేది మనకు కావాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికోసం రిపీస్ అయితే చాలా ఉన్నాయి మన యూట్యూబ్లో చూసేయండి. సో ఇవన్నమాట 5000 రూపీస్లో మనకి బెస్ట్ స్మార్ట్ వాచ్ గురించి అయితే. సో ఏ ఏ బడ్జెట్లో మీకు ఏ వాచ్ కావాలో మీరు అయితే డిసైడ్ చేసుకోండి. సో నేను చెప్పిన ప్రతి ఒక్క బడ్జెట్లో బెస్ట్ వాచ్ చెప్పాను, నేనైతే బెస్ట్ వాచ్ చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి, ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తారు కదా. సో మీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టుకొని వీడియో కింద కొంచెం డిస్లైక్ చేసి మరి అయితే మీరు కామెంట్ చేయండి, సో వాచ్ బాగాలేదు గురించి చెప్పింది అనేసి. సో నేనేం ఫీల్ అవ్వను. సో అంత పర్ఫెక్ట్గా నేను చెప్పాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నా నేను అదే వాచ్ కొంటాను, ఇప్పుడు 2000 ఉంటే అదే వాచ్ కొంటాను, 3000 ఉంటే ఇప్పుడు చెప్పిన వాచ్ కొంటాను. ఇట్లా నేను ఏ వాచ్ అయితే నా దగ్గర డబ్బులు ఉంటే కొంటాను, సో అదే వాచ్ అయితే మీకు రికమెండ్ చేశాను. సో అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటాయన్నమాట. సో ఏ బడ్జెట్లో ఆ వాచ్ అనేది, సో మీరు పెట్టిన మనీ అయితే వేస్ట్ కావాలన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో అనమాట. సో ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కనిపించినా, యూస్ఫుల్ కనిపించినా వీడియోకి ఒక లైక్ చేసుకున్నా, లేక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంత ఎఫర్ట్ పెట్టి మీకోసం ఇంత వీడియో తీసుకొచ్చినప్పుడు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట చిన్న యాక్టివేషన్ నోటిఫికేషన్ పెట్టుకోండి, అప్పుడు నాకు కొంచెం బూస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనిపిస్తుంది. అండ్ చూడండి, చనిక బాగున్నాం అండ్ జై హింద్. Thank you.